హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శాసనసభ ఫుల్ మూవీ స్టోరీ మొత్తం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి భద్రాచలంలో బాల నేరస్తుల గృహంలో ఓపెన్ అవుతుంది. అక్కడ జైలర్ కొంతమంది పిల్లలను కూర్చోబెట్టుకుని, మీరు ఏం చదవాలన్నా చదవండి, గవర్నమెంట్ మిమ్మల్ని చదివేందుకు సిద్ధంగా ఉంది. ఒక పిల్లాడు అంటాడు, నేను పోలీస్ అవ్వాలంటాడు. అప్పుడు ఆ జైలర్ అంటాడు, పోలీస్ అవ్వాలంటే 10th చదివితే చాలు, అదే డిగ్రీ చదివామనుకో ఐపీఎస్ అవ్వచ్చు అని చెప్తాడు. నెక్స్ట్ ఇంకో కుర్రని అడగంగా ఆ పిల్లోడి పేరు సూర్య అని చెప్తాడు. సార్, నేను సీఎం అవ్వాలి అనుకుంటున్నా అంటాడు. జైలర్ సీఎం అంటే ఏంటి అని అడగంగా చీఫ్ మినిస్టర్ అంటాడు. ఆడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ వచ్చేసి సబ్ జైల్ ఓపెన్ అవుతుంది. ఒక సబ్ జైల్ ఏమవుతుందంటే కొంతమంది రౌడీలు ఒక అతని మీద అటాక్ చేస్తారు. అతను ఏం చేస్తాడంటే ఆ రౌడీలందరినీ కొడతాడు. అప్పుడు అక్కడికి ఒక జైలర్ వెళ్ళి, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారావా, ఇలాగే మళ్ళీ మళ్ళీ చేసావంటే నిన్ను తిహార్ జైలుకు పంపిస్తాని అతనికి వార్నింగ్ ఇస్తాడు. ఇటు పక్క వచ్చేసి ఏమవుతుందంటే ప్రజా చైతన్యం పార్టీ అధినేత శ్యామలా భరత్ ఏం చేస్తాంటే ఇమ్మీడియట్ గా పార్టీలో మీటింగ్ అరేంజ్ చేస్తాది. అది అర్ధరాత్రి పూట ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఆ మీటింగ్ హాజరవుతారు. అప్పుడు శ్యామలా భరత్ అంటే, నన్ను క్షమించండి, ఈ టైంలో మీటింగ్ పెట్టడానికి ఒక కారణం ఉంది, త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి, మనకైతే కన్ఫామ్ గా ఇన్ని సీట్లు వస్తాయని తెలుసు, అధికార పార్టీకి వచ్చేసి కొన్ని సీట్లు వస్తాయి, మిగతా ఇండిపెండెంట్లు వస్తారు, మనం ఎలాగైనా సరే ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ఇండిపెండెంట్లు మన వైపు వచ్చేలా చూసుకోవాలని చెప్తుంది. ఈ శ్యామలా భరత్ ఏం చేస్తా అంటే భాషా అని ఒక రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళి అతని కొద్దిగా సఫారీ ఇచ్చి, మన సీఎం అయిన రామ్మోహన్ రావు గారి మనిషి ఒక అతను వచ్చేసి సబ్ జైల్లో ఉన్నాడు, అతని నువ్వు చంపేపియాలి సబ్ జైల్లోనే, ఎందుకంటే అతనే పోయినసారి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను భయపెట్టి ఆ పార్టీకి సపోర్ట్ చేసేలా చేశాడు, కాబట్టి ఆ దుర్గాన్ని అతన్ని నువ్వు జైల్లోనే చంపేయాలి అని భాషాకు సఫారీ ఇస్తుంది. అప్పుడు భాష ఏం చేస్తాడంటే జైలర్ అయిన మనసూదనకు ఫోన్ చేస్తాడు. ఇలా దుర్గాన్ని చంపాలి అనగా జైలర్ అంటాడు, చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది అనగా ఎంత అమౌంట్ అయినా సరే నేను ఇస్తాను భాష అంటాడు. అప్పుడు జైలర్ ఏమంటాడంటే, రేపు కాదు నేను చెప్పినప్పుడు మనుషులు పంపి అప్పుడు సంపనీకి ఏర్పాటు నేను చేస్తాని ఈ జైలర్ చెప్తాడు. భాష ఫోన్ కట్ చేస్తాని జైలర్ ఏం చేస్తా అంటే సాక్ష్యం పార్టీ అధినేత అయిన రామ్మోహన్ రావుకు ఫోన్ చేస్తాడు. అపోజిషన్ పార్టీ వాళ్ళు మీ మనిషి దుర్గా అనే వ్యక్తిని ఈ సబ్ జైల్లోనే చంపడానికి ప్లాన్ చేశారనగా అతనితో మీకు ఏమైనా పని ఉందని ఈ మసూదను వచ్చే సీఎం నడతాడు. సీఎం ఏమంటాడంటే కొసేపాకు ఫోన్ చేస్తాని సీఎం వాళ్ళ బామర్తికి ఫోన్ చేస్తాడు. వాళ్ళ బామర్తి అంటాడు, వాళ్ళతో నెక్స్ట్ ఎలక్షన్లు అయిపోతానే చాలా పని ఉంది, ఎందుకంటే ఇండిపెండెంట్ లు మన వైపు సపోర్ట్ పలకాలంటే ఆ దుర్గా అనేవాడు మనకు ఖచ్చితంగా అవసరం అని చెప్తాడు. ఈ సీఎం జైలర్ ఫోన్ చేసి వాడిని చంపకోకుండా చూడు అని చెప్తాడు. అప్పుడు జైలర్ పక్కనే ఉన్న ఇంకో కానిస్టేబుల్ అంటాడు, సార్ మీరేంటి సార్ ఇక్కడ అధికార పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ప్రతిపక్షం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, వీళ్ళ మాట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు, వాళ్ళ మాట వీళ్ళకు చెప్తున్నారు అనగా అప్పుడు ఈ జైలర్ మసూదన్ ఏమంటాడంటే ఇది పాలిటిక్స్ ఇలాగే ఉంటాయని జైలర్ మసూదన్ చెప్తాడు. చెప్పాక ఏమవుతుందంటే అనుకున్న ప్రకారం భాష వాళ్ళ మనుషులు వచ్చి సబ్ జైలు పంపిస్తాడు. పంపించాక ప్లాన్ ఇస్తారు వాళ్ళు పలానా రోజు చంపాలి అని. అప్పుడు ఈ జైలర్ ఏం చేస్తా అంటే, మీరు ఎదుగుతున్న దుర్గా అనేవాడు ఫలాని ప్లేస్ లో ఉన్నాడు జైల్లో, వెళ్ళి మీరు చంపేయండి అంటాడు. అప్పుడు ఈ భాషా మంత్రులందరూ అతని చంపనికి అక్కడికి వెళ్తారు. ఆ దుర్గాను చంపుతూ ఉండగా అక్కడికి సూర్య అనే ఒక అతను వెళ్ళి ఆ దుర్గాను కాపాడతాడు. సూర్య అనే వ్యక్తి ఫస్ట్ సీన్ స్టార్ట్ అవగానే సబ్ జైల్లో కొంతమంది రౌడీలు కొట్టాడు కదా, అతని పేరు వచ్చేసి సూర్య. అలా ఫైట్ అంతా అయిపోయాక ఈ దుర్గా అంటాడు, నువ్వు లేకుండా ఈరోజు నేను చచ్చిపోయేవాడిని అంటాడు. అన్నా కానీ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు కష్ట సుఖాలు అన్ని చెప్పుకున్నాక దుర్గా అంటాడు సూర్యతో, నువ్వు నాతో చేతులు కలుపు, నీ పైన మర్డర్ కేసు ఒకటి ఉంది కదా అది కూడా కొట్టేపిస్తాను, నీకు చాలా అమౌంట్ వచ్చేలాగా చేస్తాను, ఇలా ప్రెసెంట్ ఉన్న సీఎం వచ్చేసి మన మనిషే, నెక్స్ట్ ఎలక్షన్ అయిపోతానే మన పార్టీ వస్తానే నీ పైన కేసులన్నీ కొట్టేపిస్తాని ఈ దుర్గా సూర్యకు చెప్తాడు. అంతలోనే ఏమవుతుంటే ఎలక్షన్లు జరుగుతాయి. ఎలక్షన్లు వచ్చేసి సాక్ష్యం పార్టీ వాళ్లకు 48 సీట్లు, అపోజిషన్ పార్టీ అయిన ప్రజా చైతన్యం పార్టీ వాళ్లకు 52 సీట్లు వస్తాయి, మొత్తం 120 సీట్లు ఉంటాయి. వీళ్ళిద్దరు కలిపి 100 సీట్లు అవుతాయి. ఆ స్టేట్ లో మొత్తం వచ్చేసి 120 సీట్లకు గాను ఒకరికి 48 ఒకరికి 52 వచ్చాయి కదా, ఇంకా 20 సీట్లు వచ్చేసి ఇండిపెండెంట్ గెలిచింటారు. ఆ 20 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవాలని రామ్మోహన్ రావు ఏం చేస్తా అంటే వాళ్ళ బామర్తికి ఫోన్ చేసి దుర్గాని బయటికి రమ్మని చెప్తాడు. దుర్గా ఏం చేస్తా అంటే సీఎం బామర్తితో అక్కడ జైల్లో సూర్యాన్ని ఒక అతను కలిశాడు, అతను చాలా పవర్ఫుల్, ఇటువంటి టైంలో మనకు చాలా ఉపయోగపడతాడని చెప్పంగా ఈ సీఎం వాళ్ళ బామర్ది వచ్చేయమని చెప్తాడు. ఈ సీఎం వాళ్ళ బామర్ది జైలర్ మసూదను ఫోన్ చేసి ఇలా వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చి పలానా టైం కల్లా వాళ్ళు మా పని అయిపోతాయి, వాళ్ళు మళ్ళీ సబ్ జైల్లో పెడతామని చెప్తారు. సరే అని ఈ జైలర్ మసూదను ఏం చేస్తా అంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఈ సీఎం బామర్తికి అప్పచెప్తాడు. సీఎం వాళ్ళ బామర్ది ఏం చేస్తా అంటే రామ్మోహన్ రావు దగ్గర తీసుకెళ్తాడు.
రామారావు ఏం చేస్తాడంటే సూర్యను దుర్గను చూసి ఇలా 20 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను మనకి వెళ్ళి వచ్చేలా చూడాలి అని సమ్ అమౌంట్ ఇస్తాడు. ఇచ్చాక పని అయ్యాక ఫోన్ చేస్తానంటే వెళ్ళిపోతారు. అంతలోపు ఇటు పక్క ఏం జరిగింటదంటే ప్రజా చైతన్యం పార్టీ అధినేత శ్యామల భరత్ వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఆమెకు సలహా ఇచ్చింటారు. ఇలా ఇండిపెండెంట్ గా 20 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, 20 మంది ఎమ్మెల్యేలు వచ్చేసి కళ్యాణ్ ప్రసాద్ అనే ఎమ్మెల్యే మాట వింటారు. అతన్ని పట్టుకుంటే మన పని అవుద్దని పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు శ్యామల భరత్ చెప్తారు. అప్పుడు శ్యామల భరత్ ఏం చేస్తా అంటే ఈ కళ్యాణ్ ప్రసాద్ ను మీట్ అవ్వమని చెప్పుద్ది. వాళ్ళిద్దరు మీట్ అయినప్పుడు కళ్యాణ్ ప్రసాద్ ఏం చేస్తా అంటే ఈ శ్యామల భరత్ తో 20 మంది ఎమ్మెల్యేలకు గాను 2,000 కోట్లు కావాలని అడుగుతాడు. దానికి శ్యామల భరత్ ఓకే అంటది. 500 కోట్లు నా కమిషన్ అని కళ్యాణ్ ప్రసాద్ అడుగుతాడు. దానికి కూడా ఈ శ్యామల భరత్ ఓకే అంటది. అమౌంట్ మొత్తం 2,500 కోట్లు కళ్యాణ్ ప్రసాద్ కు ఈ శ్యామల భరత్ ఇచ్చేస్తుంది. ఇచ్చాక చెప్పుద్ది. అధికార పార్టీ అధినేత రామ్మోహన్ రావు కూడా ఏం చేస్తా అంటే ఎలాగైనా ఇండిపెండెంట్ లో తమ వైపు లాక్కోవాలని చూస్తాడు. బల పరీక్ష నిరూపించడానికి ఇంకా 10 రోజులు ఉంది. ఈ శ్యామల భరత్ ఏమంటా అంటే బెంగళూరులో ఉన్న నా ఫామ్ హౌస్ లోకి వెళ్ళి మీరు అందరూ అక్కడ ఉండండి, బల పరీక్ష రోజు మీరు వద్దురు గాని అంటది. అప్పుడు కళ్యాణ్ ప్రసాద్ చెప్తాడు అంత దూరం ఎందుకు, ఇక్కడనే నాకు స్పెషల్ గెస్ట్ హౌస్ ఉంది, అది ఎవరికి తెలియదు, ఇక్కడనే దాపెడతా వీళ్ళందరినీ ఎమ్మెల్యేలందరినీ తన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళాక ఆ విషయం తెలుసుకున్న ఈ రామ్మోహన్ రావు ఏం చేస్తా అంటే ఈ దుర్గాకు ఆల్రెడీ సూర్యకు చేసి కొద్ది అమౌంట్ ఇచ్చాడు కదా, ఇటువంటి అమౌంట్స్ మీకు ఎన్నైనా ఇస్తాను, మా పార్టీ అధికారంలోకి రాగానే నీ పైన ఉన్న కేసులన్నీ కొట్టేస్తాని సూర్యకు చెప్పి కొద్దిగా అమౌంట్ ఇచ్చాడు కదా. అప్పుడు సూర్య ఏం చేస్తా అంటే ఫస్ట్ ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండాలో కనుక్కోవాలని ఇక్కడ సూర్యకు సపరేట్ టీమ్ ఉంటది. ఆ టీమ్ ఏం చేస్తారంటే ఈ కళ్యాణ్ ప్రసాద్ ఎమ్మెల్యేలు కొంతమందిని దాపెట్టాడు కదా, ఆ ప్లేస్ పేరు వచ్చేసి గుల్జార్ గెస్ట్ హౌస్, ఆ గెస్ట్ హౌస్ పలాన్ ప్లేస్ లో ఉందని సూర్యకు చెప్తారు. అప్పుడు సూర్య ఏం చేస్తా అంటే ప్రజా చైతన్యం పార్టీ అధినేత అయిన శ్యామల భరత్ కు ఫోన్ చేసి మీ ఎమ్మెల్యేలు వచ్చేసి గుల్జార్ హౌస్ లో ఉన్నారని చెప్తాడు. అప్పుడు నువ్వెవరని ఈ శ్యామల భరత్ అడగంగా మీ మంచి కోరేవాడిని ఇలా కళ్యాణ్ ప్రసాద్ ఆ గెస్ట్ హౌస్ లో దాపెట్టినట్టు అధికార పార్టీ అధినేత అయిన రామ్మోహన్ రావుకు తెలిసిందని చెప్తాడు. అప్పుడు శ్యామల భరత్ ఏం చేస్తా అంటే కళ్యాణ్ ప్రసాద్ ఫోన్ చేస్తుంది, మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి అనగా కళ్యాణ్ ప్రసాద్ మీకు కూడా చెప్పను, బల పరీక్ష రోజు మాత్రం ఎమ్మెల్యేలందరినీ తీసుకుని వస్తా అంటాడు. అప్పుడు శ్యామల భరత్ అంటది మీరు వచ్చేసి గుల్జార్ హౌస్ లో ఉన్నారనగా కళ్యాణ్ ప్రసాద్ షాక్ తింటాడు. మీరు గుల్జార్ హౌస్ లో ఉన్నారన్న విషయం రామ్మోహన్ రావుకు తెలిసిపోయింది, మీరు అక్కడ నుండి ఇమీడియట్ గా బయలుదేరి బెంగళూరులో ఉన్న మన గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోండి అని చెప్తుంది. మీకు అందరికి ఒక బస్సు అరేంజ్ చేశాను, ఆ బస్సులు ఎక్కండి అంటుంది. ఈ శ్యామల భరత్ ఏం చేస్తా అంటే ఒక బస్సు అరేంజ్ చేసి ఎమ్మెల్యేలందరికీ వాళ్ళందరినీ బెంగళూరుకు తరలిస్తూ ఉంటది. భాషకు ఫోన్ చేస్తుంది ఇలా మన ఎమ్మెల్యేలు వచ్చేసి బెంగళూరులో ఉన్న మన గెస్ట్ హౌస్ కి వెళ్తున్నారు, వాళ్ళకి సెక్యూరిటీ గా మీరు వెనకెళ్ళండి, వాళ్ళని ఎవరన్నా ఫాలో అవుతున్నారా ఏంటి అనేది మొత్తం అబ్జర్వ్ చేయండి అని చెప్తుంది. ఇటు పక్క ఈ సూర్య ఏం చేస్తా అంటే రామ్మోహన్ రావుకు ఫోన్ చేసి ప్రజా చైతన్యం పార్టీ ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో తెలిసింది, వాళ్ళందరూ వచ్చేసి బెంగళూరు వెళ్తున్నారు, మన ఎమ్మెల్యేలు కూడా అక్కడ పంపించామంటే వీళ్ళందరినీ ఒకసారి సెట్ చేసి బల పరీక్ష రోజు అందరు నీకే సపోర్ట్ చేసేలాగా మాట్లాడదాం అనగా రామ్మోహన్ రావు ఏం చేస్తా అంటే తన ఎమ్మెల్యేలను కూడా బెంగళూరుకు ఒక బస్సు లో పంపించేస్తాడు. ప్రజా చైతన్యం పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే ఒక డాబా కాడ వాళ్ళ బస్సు ఆపుతారు. అప్పుడు ఆల్రెడీ ఆ బస్సును ఫాలో అవుతున్న ఈ భాష ఏం చేస్తా అంటే శ్యామల భరత్ కు ఫోన్ చేస్తాడు, మేడం మన ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చారని. అందులోనే ఏమవుతుందంటే అక్కడికి రామ్మోహన్ రావు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్తారు. మేడం రామ్మోహన్ రావు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చారని భాష శ్యామల భరత్ కు ఫోన్ చేసి చెప్తాడు. చెప్పంగా శ్యామల భరత్ షాక్ తింటది, వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి అనగా ఈ భాష అంటాడు, మన మాదిరి వాళ్ళు కూడా ఏమన్నా ప్లాన్ గీశారేమో మేడం, గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యేలు అందరినీ పెట్టాలి అనగా శ్యామల భరత్ అంటది, మన మాదిరి వాళ్ళు ప్లాన్ గీస్తే వాళ్ళు మనం అందరం ఒకసారి ఎలా కలుస్తామని ఆలోచిస్తూ ఉండగానే ఇటు పక్క ఏమవుతుందంటే 2 పార్టీల ఎమ్మెల్యేలను వచ్చేసి సూర్య కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు దుర్గాను కొట్టేసి. అప్పుడు భాష ఏం చేస్తాడంటే బస్సులు వెళ్ళడం చూస్తాడు, చూసి మళ్ళీ శ్యామల భరత్ ఫోన్ చేస్తాడు, మేడం 2 బస్సులు ఒకే వైపు వెళ్ళాయి, ఎటు వైపు వెళ్ళాయి అన్న సంగతి అయితే తెలియదు అనగానే శ్యామల భరత్ ఏం చేస్తాడంటే నేను మన డ్రైవర్కు ఫోన్ చేస్తాను, ఫోన్ కట్ చేసి డ్రైవర్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయంగా ఆ డ్రైవర్ చెప్తాడు, మేడం నేనైతే ఆ బస్సుకు డ్రైవర్ గా వెళ్ళలేదు, నన్ను కొట్టి ఎవరో కిడ్నాప్ చేశారు మన ఎమ్మెల్యేలు అని చెప్పంగా శ్యామల భరత్ ఏం చేస్తాంటే రామ్మోహన్ రావుకు ఫోన్ చేస్తుంది, ఇలా ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసింది నువ్వేనా అనగా రామ్మోహన్ రావుకు ఆల్రెడీ తెలుసు కదా ఇలా ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేపిస్తున్నది నేనే అని రామ్మోహన్ రావు ధీమాగా అంటాడు. అప్పుడు శ్యామల భరత్ చెప్పొద్ది, నా ఎమ్మెల్యేలనే కాదు నీ ఎమ్మెల్యేలను కూడా కిడ్నాప్ చేశారు, ఇద్దరు ఎమ్మెల్యేలను ఎవడో మూడో వ్యక్తి కిడ్నాప్ చేశాడు అనగా ఈ రామ్మోహన్ రావు షాక్ తింటాడు. అంతలోపే అక్కడ దుర్గ వెళ్తాడు, దుర్గను తిట్టి కొడతాడు నీ వల్ల నేను ప్రాబ్లం లో ఇరుక్కున్నానని. అప్పుడు ఏం చేస్తా అంటే ఆ సిటీ కమిషనర్ ను నా కాడికి రమ్మని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు.
ఇటుపక్క సూర్య ఏం చేస్తాడంటే ఈ ఎమ్మెల్యేలందరినీ కిడ్నాప్ చేసి అడవుల్లోకి తీసుకెళ్తాడు. అడవుల్లోకి తీసుకెళ్లాక ఈ కళ్యాణ్ ప్రసాద్ అంటాడు, వీళ్ళందరూ మాస్కులు కట్టుకుంటారు, ఆ మాస్కులు తీయండి, ఎందుకు మీరు మాస్కులు కట్టుకున్నారు, మీరు మావోయిస్టులా టెర్రరిస్టులా తీవ్రవాదులా ఎవరు, మీ డిమాండ్స్ ఏంటి అని అడగంగా ఆడ ఏమి వాళ్ళు మాట్లాడరు. అప్పుడు మాస్క్ తీయని ఈ కళ్యాణ్ ప్రసాద్ అంటే సూర్య అంటాడు, మాస్క్ తీస్తే నువ్వు తట్టుకోలేవనంగా అంత భయంకరంగా ఉంటుంది నీ ఫేస్ అని కళ్యాణ్ ప్రసాద్ అంటాడు. అప్పుడు సూర్య ఏం చేస్తాడంటే మాస్క్ తీస్తాడు. అనుంటి ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది, భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చేసి ఈ కళ్యాణ్ ప్రసాదే. ఆల్రెడీ కళ్యాణ్ ప్రసాద్ కు ఈ సూర్యకు పరిచయం ఉంటుంది. ఎలా పరిచయం అంటే ఈ సూర్య వచ్చేసి కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ప్రజల్లో చైతన్యం తేవాలని ఊరు తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుని సరైన నాయకుని ఎంచుకోండి, డబ్బు కోసం కులం కోసం ఓటు నమ్ముకోవద్దు, కులాన్ని చూసి ఓటు అసలేయద్దు, డబ్బు కోసం వేయద్దని ప్రచారం చేస్తూ ఉంటాడు. ఈ కళ్యాణ్ ప్రసాద్ వాళ్ళ మనసులు చెప్తారు కళ్యాణ్ ప్రసాద్ తో, ఇలా స్టూడెంట్స్ కొంతమంది ఇలా ప్రచారం చేస్తున్నారనగా కళ్యాణ్ ప్రసాద్ అంటాడు, మనకైతే ఏ ప్రాబ్లం రాదులే, ప్రజలందరూ డబ్బు ఇస్తే ఓటేసే వాళ్ళే అంటాడు. ఓ రోజు కళ్యాణ్ ప్రసాద్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది, ఢిల్లీ వెళ్లిపోతాడు. వెళ్లిపోయాక అక్కడ ప్రజలు తమ సమస్యలన్నీ సూర్యకు చెప్పంగా, సూర్య మా ఎమ్మెల్యే కనపడతలేదని కొన్ని ఫ్లెక్సీలు తయారు చేసి నియోజకవర్గం మొత్తం అంటిస్తాడు. అంతలోనే అక్కడికి కళ్యాణ్ ప్రసాద్ తిరిగి వస్తాడు ఢిల్లీ నుండి. తిరిగి వచ్చి మా ఎమ్మెల్యే కనపడతలేదని ఎవరు ఈ పోస్టర్ లేచింది అనగా వాళ్ళ మనసులు చెప్తారు, ఇలా స్టూడెంట్స్ ఇదంతా చేసిందని కళ్యాణ్ ప్రసాద్ మనసులు చెప్తారు. చెప్పంగా కళ్యాణ్ ప్రసాద్ ఏం చేస్తాడంటే వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చినప్పుడు ఈ సూర్య ఏం చేస్తాడంటే మొత్తం లైవ్ రికార్డ్ చేసింటాడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. పోస్ట్ చేయంగా ఈ కళ్యాణ్ ప్రసాద్ కు పైన పార్టీ నుండి సస్పెండ్ వేట్ పడుతుంది. ఇక్కడ సూర్య తన ఫ్రెండ్ అయిన వినయ్ ని ఎలక్షన్ లో నిలబెట్టడానికి రెడీ అవుతాడు. ఎలక్షన్ లో నిలబెట్టాక వినయ్ కి కళ్యాణ్ ప్రసాద్ వాళ్ళ మనసులు వెళ్ళి వార్నింగ్ ఇస్తారు, ఇలా నువ్వు ఎలక్షన్ లో నిలబడితే మీ ఫ్రెండ్స్ అందరినీ చంపేస్తాం అన్నప్పుడు ఆ రౌడీలకు భయపడ్డ ఈ వినయ్ ఏం చేస్తాడంటే నేను ఎమ్మెల్యేగా నిలబడానని సూర్యతో చెప్తాడు. సూర్య ఏమంటాడంటే నీ కళ్ళలో భయం కనపడుతుంది, ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. అప్పుడు వినయ్ ఏం చెప్పాడు, అప్పుడు సూర్య అంటాడు రేపు గిన నువ్వు గిన నామినేషన్ వేయకుంటే నిన్ను చంపేస్తాని సూర్య ఆడ వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చాక మరుసటి రోజు ఏం జరుగుతుందంటే నామినేషన్ కోసమని సూర్య ఫ్రెండ్స్ అందరూ ఎంఆర్ ఆఫీస్ కి వెళ్తారు, కానీ అక్కడికి వినయ్ వెళ్ళాడు. ఈ కళ్యాణ్ ప్రసాద్ వెళ్తాడు, ఏం మీ వినయ్ రాలేదా అని అడిగి ఆనుంటి వెళ్ళిపోతాడు ఈ కళ్యాణ్ ప్రసాద్. కళ్యాణ్ ప్రసాద్ ఏం చేసింటాడంటే ఆల్రెడీ ఇక్కడ వినయ్ ని చంపనీకి మనుషులను ఏర్పాటు చేసింటాడు, వినయ్ ని చంపేస్తారు. చంపేశాక పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కేసులో ఈ సూర్యని అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ సూర్య వినయ్ కి వార్నింగ్ ఇచ్చినప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసింటారు, ఎవరు ఈ కళ్యాణ్ ప్రసాద్, సోషల్ మీడియా నువ్వే కాదు తమ్ముడు నేను కూడా ఇచ్చేస్తా అని చెప్పి అనుంటి సూర్యని అరెస్ట్ చేస్తారు, జైలు వేసేస్తారు. ఆయన సబ్ జైలు ఉండింటాడు కదా. ఇంకా అనుంటి జరిగిన కథ అంతా తెలిసిందే. ఇంకా నెక్స్ట్ సీన్ వచ్చేసి మళ్ళీ ఫారెస్ట్ లోనే ఓపెన్ అవుతుంది. మిగతా ఎమ్మెల్యేలు ఏమంటారంటే నీకు ద్రోహం చేసింది కళ్యాణ్ ప్రసాద్ కాబట్టి వాడిని ఏమన్నా చేసుకో, మమ్మల్ని వదిలేయమని ఆ ఎమ్మెల్యేలు అందరు రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేసినప్పుడు సూర్య ఏం చేస్తారంటే మిమ్మల్ని అందరినీ వదిలేస్తా, నేను అడిగిన మూడు క్వశ్చన్లకు సమాధానం చెప్పమని అడుగుతాడు. మీకు సన్నీ లేదని తెలుసానంగా ఎమ్మెల్యేలు అందరు తెలుసు అంటారు, పూజ యజ్ఞ తెలుసానంగా ఎమ్మెల్యేలు అందరు తెలుసు అంటారు, నారాయణ స్వామి తెలుసానంగా నారాయణ స్వామి అంటే ఎవరు మాకు తెలియదని ఎమ్మెల్యేలు అందరు చెప్తారు. అప్పుడు అక్కడ నుండి నారాయణ స్వామి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. నారాయణ స్వామి అనే ఒక ఎమ్మెల్యే ప్రజల గుండెల్లో నిలబడిపోయింటాడు. భద్రాచలం నియోజకవర్గంలో అతలాకుతలంగా ఉన్నప్పుడు ఈ నారాయణ స్వామి ఏం చేస్తాడంటే అక్కడ ప్రజలు కొన్ని సేవలు చేసి, సేవలు అంటే ఏ టైప్ సేవలంటే మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ చెత్త ఎత్తేసిండారు. ఈ నారాయణ స్వామి వెళ్తుండగా ఒక ఆమె చెత్త తీసి నారాయణ స్వామి వెళ్లేటప్పుడు రోడ్డు మీద పడేసింది. అప్పుడు నారాయణ స్వామి అడుగుతాడు, ఏమమ్మా డస్ట్ బిన్ అక్కడ ఉంది కదా అక్కడ వేయచ్చు కదా, ఈడెందుకు చెత్త వేసావనంగా అక్కడే మున్సిపాలిటీ వాళ్ళు క్లెయిమ్ చేయలేదు అందుకే ఇక్కడ వేసానని ఆమె సమాధానం చెప్తుంది. అప్పుడు నారాయణ స్వామి ఏం చేస్తాడంటే వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తాడు, ఇక్కడ చెత్త ఉంది మీరు తీసేయండి అనగా మున్సిపాలిటీ వాళ్ళు చెప్తారు అది మా డ్యూటీ కాదు, మేము దాన్ని ప్రైవేటీకరణ చేసాం, ప్రైవేట్ కాంట్రాక్టర్లు వచ్చి క్లీన్ చేస్తారనగా ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ల నెంబర్ ఏమని నారాయణ స్వామి అడుగుతాడు. ఆ కాంట్రాక్టర్ నెంబర్ తీసుకుని ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేయంగా ఆ కాంట్రాక్టర్ చెప్తాడు, మా కాంట్రాక్ట్ అయితే క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఒక నెల తర్వాత టెండర్లు ఉంటాయి, మా టెండర్లు వచ్చాక క్లీన్ చేస్తామనగా నారాయణ స్వామి మరి అంతవరకు అంటాడు, నువ్వే క్లీన్ చేయమని కాంట్రాక్టర్ చెప్తాడు. కాంట్రాక్టర్ చెప్పాక ఈ నారాయణ స్వామి ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ చెత్త మొత్తం క్లీన్ చేస్తుండగా ఆ ఏరియా జనాలు అందరూ వస్తారు, అందరు కలిసి అక్కడ మొత్తం క్లీన్ చేస్తారు. క్లీన్ చేశాక అక్కడ ఒక చిన్న పిల్లవాడు పాస్కి పోయినకి వెళ్తాడు. అప్పుడు ఈ నారాయణ స్వామి ఆ పిల్లని అంటాడు, ఏరా పాస్కి ఈడెందుకు పోస్తున్నావు, వెళ్ళి పక్కనే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి కదా అక్కడ పోయొచ్చనంగా ఆ కుర్రాడు అంటాడు, నేను
ప్రతి రోజు ఇక్కడనే పోస్తాను, రేపు ఎల్లుండి కూడా ఇక్కడనే పోస్తాను అనగా మరుసటి రోజు నారాయణ స్వామి ఏం చేస్తాంటే సాయిబాబా దేవుని బొమ్మ తీసుకెళ్లాడు గర్భీయంగా. ఆ పిల్లవాడు పాస్ పోయకుండా భయపడతాడు. ఆ పిల్లాడు ఎవరో కాదు, ఈ సూర్యనే. అప్పుడు ఈ నారాయణ స్వామి ఏం చేస్తాడంటే ఆ పిల్లవాడికి ఇత్తనం ఇచ్చి, ఈ ఇత్తనం భూమి లోపు నాటామంటే మొక్క మూలొస్తుంది, పడేస్తే భూమిలో మట్టిలో కలిసిపోతుంది అనగా ఆ పిల్లాడు ఏం చేస్తాడంటే ఇత్తనం నాటుతాడు. అది చూసిన నారాయణ స్వామి చాలా సంతోషిస్తాడు. మరుసటి రోజు ఏమవుతుంటే స్కూల్లో జెండా ఎగిరేస్తూ ఉండగా ఈ పిల్లవాడు పక్కనండి తొంగి తొంగి చూస్తుంటాడు. నారాయణ స్వామి ఆ పిల్లాన్ని రమ్మని చెప్పి ఆ పిల్లలతో జెండా ఎగిరేపిస్తాడు. ఎగిరేపించాక ఆ పిల్లని గురించి అడగంగా ఆ పిల్లని వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు, వాళ్ళ అమ్మ వచ్చి జైల్లో ఉండి ఉంటది, ఎందుకంటే వాళ్ళు గంజా వ్యాపారం చేస్తుంటారు. ఈ పిల్లాన్ని స్కూల్ కూడా పంపించిండారు. అప్పుడు ఈ నారాయణ స్వామి ఆ పిల్లని నడుతాడు, నువ్వు చదువుకుంటావా అనగా చదువుకుంటా అనగా ఆ పిల్లని తీసుకెళ్లి సాకుంటూ చదివిస్తూ ఉంటాడు. ఆ నారాయణ స్వామి అక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నందుకు అక్కడ ప్రజలందరూ అతన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తారు. గెలిచాక ప్రజల సమస్యలపై పోరాడదామని అసెంబ్లీకి వెళ్ళాక అక్కడ ఈ నారాయణ స్వామి మాట ఎవరు వినరు. వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఇంత తిన్నారు, ఈ పార్టీ వాళ్ళు ఇంత తిన్నారని గొడవ పడుతూ ఉంటారు. నారాయణ స్వామి ఎప్పుడు చూసినా ప్రజల సమస్య చెప్దాం అనగా అందరు నవ్వుతారు, ఎవరు పట్టించుకోరు, ఎప్పుడు చూసిన అసెంబ్లీలో గొడవలు జరుగుతుంటాయి. ఇక్కడ ఈ నియోజకవర్గం జనాలు ఏం చేస్తారంటే, నిన్ను గెలిపించి కూడా మాకు ఉపయోగం లేదు, నీ వల్ల ప్రయోజనమే లేదు అని ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలు అంటూ ఉంటారు. ఓ రోజు అసెంబ్లీలో గొడవ జరిగి రెండు పార్టీల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఆ మధ్యలో ఈ నారాయణ స్వామి వెళ్ళి మనం వీడికి వచ్చి కొట్టుకోవడం తిట్టుకోవడం జరిపింది, ఒకరి మీద ఒకరు అది తిన్నారు ఇది తిన్నారని, ప్రజల గురించి మాత్రం మనం ఏం ఆలోచిస్తలేమంటాడు. ఆ గొడవల్లో ఏమవుతుందంటే నారాయణ స్వామికి దెబ్బలు తగిలింటాయి. ఇంటికి వచ్చాక నారాయణ స్వామి బాధపడుతూ ఉండగా ఈ సూర్య అడుగుతాడు, ఎందుకయ్యా మీరు బాధపడుతున్నారు, మీ బాధ ఏదైనా నేను తీరుస్తానంగా. ఏం జరుగుద్ది అంటే నారాయణ స్వామి ఈ పిల్లల చేతిలో మాట తీసుకుని అటు నాకొచ్చి చనిపోతాడు. చనిపోయాక పెరిగి పెద్దగయ్యాక ఈ సూర్య ఏం చేస్తాడంటే, ఈ నారాయణ స్వామి కోరిక ఏంటంటే రాజకీయ నాయకులందరూ మారాలి, ప్రజల కోసం మాత్రమే వాళ్ళు ఆలోచించాలి, అసెంబ్లీలో ఒకరికొకరు కొట్టుకోకూడదు, ఏం చెప్పినా ప్రజల సమస్యలు మాట్లాడి ప్రజల సమస్యలు తీర్చాలి, అధికార పార్టీ అయినా ప్రతిపక్షం పార్టీ అయినా అన్నది నారాయణ స్వామి కోరిక. ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా అయిపోయాక ఈ ఎమ్మెల్యేలందరికీ ట్రైనింగ్ ఇస్తారు, కొద్దిగా కోచింగ్ ఇస్తారు. అంతలో ఇక్కడ ఏమవుతుందంటే ఈ రామోహన్ రావు ధ్రువ అని ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించింటాడు. ఈ ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చే బాధ్యత అతనికి చెప్పింటాడు. అతను ఏం చేస్తాడంటే ట్రేస్ అవుట్ చేసి వీళ్ళు ఒక అడవిలో ఉండాలని కనుక్కుంటాడు. కనుక్కొని అడవిలోకి బయలుదేరి వస్తాడు. అంతలో ఇక్కడ ఏం జరుగుతుంది, రామల భరత్ మంచి భాష అన్నాడు కదా, అతను వచ్చేసి అడవిలోకి వస్తాడు. ఆడ ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగాక ఎమ్మెల్యేలు ఆల్రెడీ మారిపోయి ఉంటారు. ఒక ఎమ్మెల్యే అంటాడు, మమ్మల్ని నువ్వు చంపేస్తావా చంపే, కాకపోతే లాస్ట్ మారడానికి ఒక అవకాశం ఇవ్వమని ఒక ఎమ్మెల్యే అడగంగా ఆడ ఎమ్మెల్యేలందరూ ఆల్రెడీ మంచోళ్ళుగా మారిపోయి ఉంటారు. నెక్స్ట్ బలపరీక్ష రోజు ఈ శ్యామల భరత్ సీఎం గా గెలుస్తుంది. గెలిచాక ప్రమాణ స్వీకారం అన్ని అయిపోయాక ఈ నారాయణ స్వామి ఎలా కోరుకున్నాడో అలాగే అసెంబ్లీ ఉంటుంది. అక్కడ ప్రతిపక్షం అధికార పక్షం గొడవలు పడుకోకుండా ఓన్లీ ప్రజా సమస్యల గురించే మాట్లాడుతుంటారు. ఇటు పక్క ఈ సూర్య వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు ప్రజల సమస్య సాల్వ్ అయింది అంటుండగానే అక్కడ సినిమా సమాప్తం అవుతుంది.